एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल कंचन माली फ्रॉम राजस्थान। सो गाइस नेनु इप्पटिवरकु चाला वीडियोस चेसानु, मेकअप वीडियोस अवच्चु लेदा होम रेमेडीस प्रोडक्ट्स अवच्चु लेदा होम रेमेडीस क्रीम्स अयिना अलांटि स्पेशल गा चाला वीडियोस चेसानु। नाकु तोचिन अंटे नाकु वच्चिनंतगा चेसानु इप्पटिवरकु। सो नेनु ऑलरेडी मीरु टाइटिल चूसे उंटारु, नेनु ऑलरेडी ओक वीडियो चेसानु माय डेली रोटीन अनेदि। अदि फस्ट उंडेदि अंटे बागा एक्व प्रोडक्ट्स वाड़कुंडा सिंपल गा अयिपोयेला, चाला ईजी गा अयिपोयेलागा। सो इदि वच्चेसि इप्पुडु कोंचेम डिफिकल्ट अंटे एक्व प्रोडक्ट्स वाड़ुतुन्नानु सो दानि वल्ल। अंड इप्पुडु अदि काकुंडा इलागे यूज चेस्तुन्नानु, नेनु 4-5 मंथ्स नुंचि यूज चेस्तुन्नानु इदि। अंड इंदुलो कोन्नि याड अयिनि, कोन्नि कोत्तगा याड अयिनि, सो अवि कूडा नेनु चूपिस्तानु। ई मेकअप लुक कूडा नेनु ऑलरेडी वीडियो पोस्ट चेसेसानु कूडा, ऐ थिंक ई वीडियो चलोगा अदे फस्ट वस्तुंदनि अनुकुंटुन्नानु। सो अदे पोस्ट चेस्तानु फस्ट, अदि चूडकपोते गनक डिस्क्रिप्शन लो लिंक कूडा इस्तानु नेनु ई मेकअप वीडियो दी। सो ఇది కొడ స్టార్ట్ చేస్తాను। ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే మేకప్ రిమూవ్ చేసుకుంటాను ఫస్ట్ మొత్తం, ఎంత మేకప్ ఐ మీన్ మేకప్ అనేది మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి చూపిస్తాను। సో నేను ఫస్ట్ యూస్ చేస్తుంది ఏంటి అంటే ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్, ఐ మీన్ గ్లో అండ్ లవ్లీ అన్నమాట। సో నేను దీంతో ఫేస్ వాష్ చేసుకుంటాను ఇప్పుడు కొత్తగా। ఫస్ట్ స్టార్టింగ్ లో అది వేరే ఫేస్ వాష్ యూస్ చేసేదానిలే అండి, చాలా యూస్ చేస్తూనే ఉంటాను, 6 మంత్స్ కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను ఫేస్ వాష్। సో ఒక దాని మీద నిలబడను కాబట్టి, ఒక ప్లేస్ మీద నిలబడడం అంటే నాకు నచ్చదు, ఎంతైనా బ్యాక్ బెంచర్ స్టూడెంట్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటారు బ్యాక్ బెంచర్స్ అని। సో అలా అన్నమాట, దీంతో నేను వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫేస్ వాష్, ప్లస్ నేను దీనికి మేకప్ రిమూవర్ కావచ్చు లేదా ఆయిల్ జాన్సన్ బేబీ ఆయిల్ అవ్వచ్చు లేదా కోకోనట్ ఆయిల్ నార్మల్గా ఇంట్లో యూస్ చేసేది లేదా హెయిర్కి వాడే ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చు ఫేస్కి। సో వెంటనే దాంతో మసాజ్ చేసుకుని దీంతో వాష్ చేసుకుని కంటిన్యూ చేస్తాను। ఫేస్ వాష్ అయితే నేను చేసుకున్నాను, సూపర్ క్లీన్, మొత్తం మేకప్ మొత్తం రిమూవ్ అయిపోయేలా చేసుకున్నాను। అండ్ మీకు ఇంకో ఇష్యూ ఏంటంటే నేను ఆల్రెడీ మేకప్ రిమూవ్ చేసుకోవడం ఎలా అనేది వీడియో చేశాను, 2-3 మంత్స్ అయింది కూడా చేసి, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను। అండ్ ఇంకో ఇష్యూ ఏంటి అంటే నేను హోమ్ మేడ్ లిప్స్టిక్ కూడా చేశాను, హోమ్ మేడ్ లిప్స్టిక్ చాలా ఈజీ, 2-3 ఐటమ్స్ తీసుకుని కలిపేసుకుని కావాల్సిన కలర్ కావాల్సిన మ్యాట్ లుక్ కూడా ఇలా అనగానే చిరిగిపోయేది అస్సలు కాదు, మ్యాట్ అంటే అలాగే పడి ఉంటుంది। సో ఆ లిప్స్టిక్ నేను ట్రై చేశాను, సో అదొకటి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను। ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తర్వాత హెయిర్ రొటీన్ అనేది వస్తుంది అనుకుంటున్నాను। నా హెయిర్ చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది, నేను చాలా టిప్స్ అంటే చాలా పోగు చేశాను అంటారు కదా, చాలా టిప్స్ నేను వాడాను। సో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, హెయిర్ కటింగ్ వీడియో కూడా చూస్తుంటారు, చాలా పాపులర్ అయింది ఆ వీడియో, ఐ మీన్ నా దృష్టిలో అయితే పాపులర్ అయినట్టే బికాస్ అదే ఫస్ట్ పాపులర్ వీడియో కాబట్టి। సో నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లస్ ఆ బ్యూటీ పార్లర్లో తీసుకున్న టిప్స్ అన్ని నేను ఒక వీడియోలో చెప్తాను, అండ్ నా ఓన్ టిప్స్ కూడా నేను చెప్తాను, చాలామంది చెప్పిన టిప్స్ కూడా నేను చెప్తాను, అది యూస్ చేస్తాను, నేను యూస్ చేస్తే నాకు ఎలా అనిపించింది అనేది కూడా కన్ఫర్మ్గా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినవే నేను చూపిస్తాను, మిగతావి నేను చూపించను, నాకు అంటే వర్క్ అవ్వలేని ఎందుకు టైం వేస్ట్, అండ్ వీడియో కూడా పెద్దగా ఉంటుంది, కావాల్సినవి చూస్తే సరిపోద్ది కదా, వెంటనే రిజల్ట్ వస్తుంది, వెంటనే చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ టిప్స్ కాబట్టి నేను చూపిస్తాను। అండ్ నేను ఇప్పుడు స్టార్టింగ్ ఏం యూస్ చేస్తున్నాను అంటే మీరు ఆల్రెడీ ఈ మేకప్ చూస్తుంటే కనుక ఆ వీడియోలో నేను చెప్పాను కూడా, అందులో అయినా రావచ్చు లేదా ఆ వీడియో లాంగ్ అవ్వడం వల్ల ఇందులో అయినా పోస్ట్ చేస్తాను, నేను యూస్ చేస్తున్నాను అబ్జర్వ్ చేసుకుంటాను, ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాను, మామూలు రోజు వాటర్లో కాదు చాలాగా, ఇది కూడా వెంటనే నాకు కంగారు ఎక్కువ కదా, ముందుగా ట్యాప్ చేస్తాను దానిలోనే ఉంటుంది కదా అని తర్వాత తెలిసింది నాకు, ఇది సిరమనే కాదు విటమిన్ సి క్యాప్సల్స్ వస్తాయి, అవి మామూలుగా యూస్ చేస్తున్నా చాలా బాగుంటాయి। సో అలా యూస్ చేయడం వల్ల సూపర్గా పనిచేస్తుంది, నేనైతే చూసారు సకానికి అయిపోయింది, ఇక్కడ ఒక అయింది, ఇది 3-4 మంత్స్ అయింది, నాకు బాగా నచ్చిన సిరం ఇది, ఇది ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను, మామూలుగా వేసేసుకోకండి అది అస్సలా రాంగ్ మెథడ్, అది 1-2-3-4 అంతే, జస్ట్ 4, దీన్ని ఇలా తీసుకుని బాగా వేడిగా అనిపించాలన్నమాట, అంటే గోరువెచ్చగా ఉద్ది కదా మన రెండు చేతులు కలిపితే ఇలా జస్ట్ ట్యాప్ ట్యాప్ ట్యాప్, ఓవర్ ఉద్దేకండి లేదా ఇలా ఇలా అనేసుకోకండి, జస్ట్ ఇంతే అబ్జర్వ్ వెంటనే అయిపోతుంది, సారీ ఇది మా తమ్ముడు యూస్ చేస్తున్నాడు, నేను యూస్ చేస్తున్నా, మా డాడీ కూడా యూస్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు మా డాడీ యూస్ చేస్తారు కానీ నేనే ఎక్కువ, మా తమ్ముడు నేనే ఎక్కువ, ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ మా ఇద్దరికి కాస్మెటిక్స్లో ఐటమ్స్లో అయితే సూపర్ ఇంట్రెస్ట్, కొత్త కొత్తవి కొత్త కొత్తవి వాడాలంటే। అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్వేరా జెల్ యూస్ చేస్తున్నాను, మీకు తెలిసిందే కదా హాయ్ ఆల్వేరా జెల్, నేను లైఫ్ లాంగ్ కూడా ఆల్వేరా జెల్ యూస్ చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఇది యూస్ అసలు ఇది టచ్ అవుతే చాలు చల్లగా అనిపిస్తుంది, బాగా నచ్చుకుంది ఆల్వేరా జెల్, నేను ఎక్కువ న్యాచురల్స్ యూస్ చేస్తాను, నాకు చాలా ఇష్టం, ఇదే ఎక్కువ పడింది కూడా నాకు, అండ్ మిగతా కంపెనీస్ పడలేదు, అయినా అది లేనప్పుడు ఏం చేస్తాం, నాకేమో అలవాటు అయిపోయింది ఆల్వేరా జెల్ లేకపోతే అసలు ఊసిపోదు, రాసుకుంటు ఏం ఎంత మేకప్ వేసుకున్నా సరే ఆల్వేరా జెల్ లేకపోతే అబ్బ రాసుకోలేదు ఏ రాసుకోలేదే అనిపిస్తుంది,
నెక్స్ట్ వచ్చేసి నేను ఐ లాషెస్ పెరగడం ఎలా, ఐబ్రోస్ పెరగడం ఎలా అనేది ఒక వీడియో చేస్తాను. షార్ట్ వీడియో అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, అది చెప్పలేను. నేను నాకు చెప్పాను కదా, వెంట వెంటనే మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది నాకు నిజంగా. ఇప్పుడు ఆ అనుకున్నది నా అనుకుంటాను, తర్వాత వద్దులే అనుకుంటాను, ఆ వద్దుది కావాలంటారు. చాలా కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ నాది, ఎవరికి అర్థం కాదు నేను, నాకు తెలిసి. ఓకే నాకు ఆల్రెడీ పింపుల్స్ ఉన్నాయి, బికాజ్ అమ్మాయిలకి వస్తూ ఉంటాయి కదా టైంకి, నా మంత్లీ మంత్లీ వస్తూ ఉంటాయి ఎగ్జాక్ట్గా, మీకు తెలిసి ఉంటుంది కదా. సో అలా అనమాట పింపుల్. అండ్ ఇక్కడ ముట్టుకుంటే అనిపిస్తుంది నాకు, చిన్న చిన్నగా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే డాండ్రఫ్ వచ్చిందా, ఇంకంతే నా ఫేస్ మొత్తం నాశనం అయిపోద్ది. చిన్న చిన్నగా లేదా రెడ్డగా ఇష్యూస్ కింద వచ్చేస్తుంది, డాండ్రఫ్ వస్తాను అనుకోండి నా ఫేస్కి. నెక్స్ట్ వచ్చేసి నేను ఐ క్రీమ్, ఇది కూడా నేను చూపించాను ఒక వీడియోలో, సో అది కూడా పోస్ట్ చేస్తానులేండి, ఐ మీన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానులేండి. ఐ థింక్ నేను చాలా చిన్న వీడియో అవుతుంది అనుకుంటున్నాను. మీరు మెయిన్గా నేను ఇదే చెప్పాలి, ఆ వీడియోలో చెప్పలేకపోయాను, ఈ వీడియోలో ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్తోనే ఐ కింద ఏదైనా అప్లై చేయాలి. జస్ట్ ఈ ఫింగర్, దీని ఏమంటారు ఉంగురపు వేలు, ఇది ఎక్కువ మనం ప్రెస్ చేయలేము, అంటే ఎక్కువ నొక్కలేము, ఛాన్సెస్ చాలా తక్కువ. లిడ్ పైన కూడా వేసుకోవచ్చు, చాలామంది వాడరు, మనం వాడతాం స్పెషల్. ఇది ఉందా, ఈ రెండు ఎక్కువ అంటే ప్రెస్ చేయలేం కళ్ళ కింద, అంటే డేంజర్ కదా, సో ఎక్కువ ప్రెస్ చేయడానికి ఉండదు. స్మూత్గా 2 మినిట్స్ అలా మెసేజ్ చేస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది, కళ్ళకి ఏం టెన్షన్స్ ఏమైనా రిలీఫ్ అవుతుంది. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది, సో అందుకే నేను చెప్తున్నాను. ఇలా అంటే 2-3 టైమ్స్ అంటే కనుక వెంటనే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, వెంటనే ఆగిపోతుంది అంటారు కదా, అలా అన్నమాట. ఓకే అయిపోయింది. అండ్ లాస్ట్ వ్యాజ్లిన్, ఇదేనే యూస్ చేస్తాను లేదా ఇదేనే యూస్ చేస్తాను. ఇది పింక్ కలర్ వస్తుంది, ఇది కూడా పింక్ వస్తుంది, కానీ కనిపిస్తుంది ఎక్కువ మాయిశ్చరైజర్ కింద అనిపిస్తుంది. ఇదే నా డైలీ రొటీన్. అండ్ ఇదే అంటే ఫస్ట్ కూడా అదే ఉండేది, బట్ కొంచెం ప్రొడక్ట్స్ కొత్త వచ్చినాయి కదా, దాన్ని యాడ్ చేసుకుని ఇలా డైలీ రొటీన్ చేస్తున్నాను అనమాట. నా కొత్త డైలీ రొటీన్ అనమాట ఇది. సో చూసారుగా చాలా ఫ్రెష్గా, చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఏం లేవు, జస్ట్ సీరమ్స్ ఏమైనా ఉంటాయి అవి అప్లై చేసుకోవాలి, అలోవేరా జెల్ నార్మల్ రోజు వాడేదే. నెక్స్ట్ వచ్చేసి ఐ కింద క్రీమ్ కంపల్సరీ వాడాలి, ఎందుకంటే నేను స్పెట్స్ వాడడం వల్ల నాకు ఖచ్చితంగా ఐ స్పాట్స్ పడతాయి, పడబోతాయి, అంటే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అయితే కనుక ఇది కవర్ చేస్తుంది, ఫ్యూచర్ది కూడా కవర్ చేసే టైప్ నేను తీసుకున్న ప్రొడక్ట్. సో నాకైతే అస్సలు ఉండవు, ఐ కింద అస్సలు ఉండదు, అయినా నేను యూస్ చేస్తాను, ఏమో నాకు భయం, కింద ఫేస్కి ఎన్ని పింపుల్స్ ఉన్నా ఎన్ని ఏమున్నా అనిపించవు, కానీ ఐ కింద బ్లాక్ మచ్చలు ఉంటే మాత్రం అందం మొత్తం పోతుంది, ఎంత అందంగా ఉన్నా ఏముంది కళ్ళ కింద, వామో నేను అస్సలు అది ఎక్స్పెక్ట్ చేయలేను నా ఫేస్కి. సో ఇప్పటివరకు అయితే లేవు, చూసారా అస్సలు అంటే అస్సలు ఉండదు, 1% కూడా అనిపించదు. అండ్ లిప్ బామ్ ఆల్రెడీ యూస్ చేస్తాను కదా, సో అదే అనమాట. సో ఇదే నా డైలీ రొటీన్, రోజు అలాగే రెడీ అయి పడుతుంటాను. అండ్ మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను, ప్రస్తుతానికి అయితే నైట్ రొటీన్తో ఆపేస్తాను. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్కి ఇలాంటివి షేర్ చేస్తుండండి, లేదా ఏముంది ఏమీ లేదు. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకుంటే దాంట్లోనే ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను, రివ్యూస్ కూడా చెప్తూ ఉంటాను. సో వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.